విజయనగరం జిల్లా కురుప మాజీ మంత్రి విజయ రామరాజు చంద్రశేఖర్ రాజు కూతురు శత్రుచర్ల పల్లవి తెరపైకి వచ్చింది. టీడీపీ పార్టీతో అవినాభావ సంబంధం ఉందని ఆమె వివరించారు. అతి త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పూర్తిగా పార్టీలో పనిచేస్తానని ఆమె అన్నారు. కురుప నియోజకవర్గంలో గిరిజన సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని పరిష్కరించేంత వరకు తన వంతు ప్రయత్నం చేస్తారని అన్నారు. ఈ రాజకీయాలు జరుగుతున్నాయని అని నియోజకవర్గ స్థాయిలో అనుకుంటున్నారు. ఇది ఆధిపత్య కోరు కాదండి. నేను ఒక గిరిజన మహిళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గిరిజన మహిళని. నా గిరిజన ప్రాంతంలో చాలా అన్యాయాలు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని పరిష్కారం కోసమే తప్ప దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక అనేది రాజకీయంలో వస్తే కొంతవరకు న్యాయం జరుగుతుంది తప్ప ఇది ఆధిపత్య పోరు అనేది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు కురుపం ఎస్టీ నియోజకవర్గం నుంచి టికెట్ వస్తుందని గ్యారంటీగా నమ్ముతున్నారా? ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారని చంద్రబాబు నాయుడు, మీకు ఆ విశ్వాసం ఉందా? నేను అంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మరి 2 ఇయర్స్లో ఎలక్షన్స్ వస్తుంది. సీనియర్ లీడర్స్ సో మనీ ఆర్ దేర్, అయితే వాళ్ళని విడిచిపెట్టి మీకు ఇస్తారా? మీకు ఆ నమ్మకం ఉందా? నేను ఇంకా నేను ఇంకా ఎంటర్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేస్తాను, వాళ్ళ సమస్యల్ని నేను చంద్రబాబు నాయుడు గారు నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తా. దేర్ ఇస్ నో రిప్లై లేదు, రియాక్షన్ లేదు. అండ్ రీసెంట్గా ఇద్దరు అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది. దిశ అన్నారు, ఏది ఏంటంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు పేదవాళ్ళు, గిరిజన వాసులు, వాళ్ళ పిల్లలకి సరైన విద్య అందాలి. వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. కానీ అక్కడ సరైన సెక్యూరిటీ ఎమినిటీస్ లేవు. మేడం గారు, మీ పెదనాయ గారు ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, పెదనాన్న మీ ఫాదర్ కూడా చేశారు. అయితే అప్పటి నుంచి గిరిజన సమస్యలు పరిష్కారం కాలేదనే కదా అర్థం. మరి అప్పుడు వాళ్ళ టైంలో కూడా అవ్వాలి కదా. కొన్ని అయ్యాయి, కొన్ని శంకుస్థాపన కూడా ఆయనే చేశారు కదా. అప్పుడు కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. కొన్ని అయ్యాయి అండి, కొన్ని అవ్వలేదు. ఇప్పుడు రీసెంట్